నటి హేమ హాస్య నటిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు వెండి తెరపై రాణిస్తున్నారు. అక్క, అమ్మ, వదిన ఇలా ఎలాంటి పాత్రలోనైనా సరే తన టాలెంట్తో ఆ పాత్రలో ఒదిగిపోయి ఆ పాత్రకు న్యాయం చేస్తారు. ఇక వెండి తెరపై ఎలా కనిపించే హేమ గారు నిజ జీవితంలో మాత్రం ఒక ఫైర్ బ్రాండ్. చాలామంది ఈమెతో పెట్టుకోకూడదు, ఈమె ఒక గయ్యాలి అంటారు. మరికొందరైతే హేమ నోటికి అద్దు అదుపు ఉండవు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అని కూడా అంటారు. ఎక్కువగా గొడవలు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఈ హేమగారని చెప్పచ్చు. అయితే గత 4 రోజులుగా హేమగారి పేరు ఇంటర్నెట్ని షేక్ చేస్తుంది. బెంగళూరు రేవ్ పార్టీలో హేమగారు పోలీసుకు దొరికిపోయారన్న వార్త ప్రస్తుతం వైరల్గా మారుతుంది. అలాంటి హేమగారి గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. హేమగారి అసలు పేరు పద్మ. ఈమె 1975 జూన్ 1 తూర్పుగోదావరి జిల్లా రాజోలు గ్రామంలో కోళ్ళ కృష్ణా లక్ష్మిగారి దంపతులకు జన్మించారు. హేమ నాన్నగారికి 2 భార్యలు. 2వ భార్య లక్ష్మిగారి కూతురే హేమ. హేమకి 1 తమ్ముడు కూడా ఉన్నారు. వాళ్ళ నాన్న మొదటి భార్యకి 4 ఆడపిల్లలు. వాళ్లతో కలిసే పెరిగారు. వాళ్ళందరితో కూడా హేమగారికి మంచి బంధం ఉంది. ఇక తన సొంత ఊర్లోనే చదువుతున్న సమయంలో తనకి పాఠాలు చెప్పే తెలుగు మాస్టర్ పద్మ పేరు ఈమెకంతగా కలిసి రాదు, జాతకరీత్యా పేరు మార్చండి అంటే వాళ్ళ నాన్నగారి కృష్ణ పేరుతో ఈమెకు కృష్ణవేణి అని పేరు పెట్టారు. ఇక చదువులో అంతంత మాత్రమే హేమగారు. దానితో 7వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. హేమగారి చిన్నప్పటి నుంచి తన ఊరు రాజోల్లో ఎన్నో షూటింగ్స్ జరుగుతూనే ఉండేవి. ఎలాంటి షూటింగ్ జరిగినా ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా ఆ షూటింగ్ చూడడానికి వెళ్ళేవారు. అక్కడ హీరోయిన్స్ని చూసి వాళ్ళు ఉండే విధానం, వాళ్ళ బట్టలు, వాళ్ళు తినే తిండి, వాళ్ళ లగ్జరీ లైఫ్ని చూసి తను కూడా నటి కావాలని కోరుకునేవారు. హేమగారికి హీరో చిరంజీవి గారంటే చాలా ఇష్టం. తనని ఒక్కసారైనా చూసి ఆయనతో మాట్లాడాలనే కోరిక ఉండేది. తనకు నటించాలని ఉన్న కోరిక తన తల్లికి చెప్తే ఆమె కూడా హేమను ప్రోత్సహించారు. ఇక అమ్మతో కలిసి ముందుగా హేమ హైదరాబాద్ వచ్చారు. వాళ్ళకు తెలిసిన వాళ్ళు కొందరు ఈ ఇండస్ట్రీ అంత మంచిది కాదు, వెనక్కి వెళ్ళిపోమని చెప్తే తన టాలెంట్ని చూసి ఎక్కడ ఎదిగిపోతుందో అని వాళ్ళు కుళ్ళుకుంటున్నారని వాళ్ళ మాటల్ని పట్టించుకోలేదు. ఇక కొంతమంది అయితే హైదరాబాద్ కాదు మద్రాస్ వెళ్ళండి, అక్కడే ఎక్కువ సినిమా అవకాశాలు వస్తాయి అంటే మద్రాస్ అమ్మతో కలిసి వెళ్ళాలనుకున్నారు. అప్పుడే తన పేరుని కృష్ణవేణి నుంచి హేమగా తనే మార్చేసుకున్నారు. ఎందుకంటే ఇండస్ట్రీలో హేమమాలిని అంత హీరోయిన్గా ఎదగాలని ఎన్నో ఆశలతో పేరు మార్చుకుని మద్రాసులో అడుగుపెట్టారు. ఇక మద్రాసు వచ్చాక అక్కడ 250 రూపాయలకు ఇల్లు అద్దెకు తీసుకుని ఎన్నో ఆడిషన్స్కి వెళ్ళేవారు. తెలుగు, తమిళ్, మలయాళం ఇలా భాషతో సంబంధం లేకుండా ఆఫీసులు చుట్టూ తిరిగేవారు. అక్కడ ఎన్నో రకాల మనస్తత్వాలు ఉన్న మనుషులు చూసేవారు సినీ అవకాశాల ప్రయత్నాల్లో. కానీ అవకాశాలు మాత్రం రాలేదు. ఇక లాభం లేదని తన ఇంటి పక్కనే ఉన్న రంగా అనే జూనియర్ ఆర్టిస్ట్ సహాయం కోరారు. ఇక ఆయన హేమగారికి 1 ఫోటోషూట్ చేయించి ఆ ఫొటోస్ని ఆఫీసులకు ఇచ్చేవారు. అలా హేమగారికి చిన్న చితకా పాత్రలు వచ్చేవి. ఇక హీరోయిన్గా ఎదగాలని ఎన్నో ఆశలతో వచ్చిన హేమగారు సినీ ఇండస్ట్రీలో ఛాన్సులు రావడం అంటే ఎంత కష్టమో అర్థం చేసుకుని వచ్చిన ప్రతి పాత్రను చేయడం మొదలుపెట్టారు. ఇక అలా తెలుగు వెండితెరపై బాలకృష్ణ, విజయశాంతి హీరో హీరోయిన్గా నటించిన భలే దొంగ సినిమాతో తన కెరియర్ను మొదలుపెట్టారు. ఇక ఆ సినిమా తర్వాత చిన్నారి స్నేహం, కొడుకు దిద్దిన కాపురం, స్వాతి చినుకులు, ముద్దుల మామయ్య, బాలగోపాలుడు, ధర్మయుద్ధం లాంటి 20కి పైగా కొన్ని సినిమాల్లో నటించి బిజీగా మారిపోయారు. ఇక హేమగారికి అప్పట్లో రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్స్గా పనిచేస్తున్న పూరి జగన్నాథ్, కృష్ణవంశీ, శివ నాగేశ్వర్ గారితో మంచి స్నేహం ఏర్పడింది. ఆర్థికంగా బాగా స్థిరపడుతున్న హేమగారు అప్పట్లో ఛాన్సులు లేక ఇబ్బంది పడుతున్న ఈ ముగ్గురికి భోజనం పెడుతూ అప్పుడప్పుడు అవసరాల కోసం డబ్బు ఇచ్చేవారు. ఇక అప్పుడే రామ్ గోపాల్ వర్మ గారు శివ అనే సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని టాప్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ఇక ఆయన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న శివ నాగేశ్వరరావు గారు హేమగారితో రామ్ గోపాల్ వర్మ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పారు. ఇక దానితో చాలా ఆనందపడిపోయారు హేమగారు. తన ఇండస్ట్రీకి దేనికోసమైతే వచ్చారో ఆ కోరిక త్వరలోనే నెరవేరబోతుందని చాలా ఆశలు పెట్టుకున్నారు.
ఇక అలా వెంకటేష్ శ్రీదేవి హీరో హీరోయిన్గా నటించిన క్షణం క్షణం సినిమాలో అవకాశం అందుకున్నారు. ఆ సినిమాలో సరళ అనే పాత్రలో నటించడం మొదలుపెట్టారు. అప్పటి వరకు సెకండ్ హీరోయిన్ అనుకున్న హేమగారికి సినిమా చేసే కొద్దీ అర్థమయ్యింది, తనది హీరోయిన్ పాత్ర కాదు హీరోయిన్ ఫ్రెండ్ పాత్ర అని. ఇక ఆ విషయాన్ని శివ నాగేశ్వర గారిని అడిగితే, ఆ సినిమాలో శ్రీదేవి కాకుండా నువ్వు ఒక్కదానివే లేడివి కదా, అందుకే అలా చెప్పాను అని అన్నారు. ఆ సమాధానానికి నవ్వాలో ఏడాలో అర్థం కాలేదు హేమగారికి. అలా మౌనంగా ఉండిపోయారు. కానీ ఆ సినిమా చేశాక ఆ సినిమా ద్వారా హేమకి మంచి పేరు పాపులారిటీ వచ్చాయని చెప్పొచ్చు. ఆ తరువాత డబ్బు, రెండిళ్ల పూజారి, వారసుడు, మెకానిక్ అల్లుడు, పచ్చని సంసారం, మాయదారి మొగుడు, అధర్మం వంటి సినిమాల్లో నటించారు. ఇక వరుసగా ఒకే రకం పాత్రలు చేసిన హేమగారికి పెద్దగా అవకాశాలు రాకుండా పోయాయి. ఇక దానితో అప్పట్లో దూరదర్శన్లో ప్రసారమైన సీరియల్ చేయడం మొదలుపెట్టారు. అలా డాక్టర్, సీతారాముల సినిమా గోళ వంటి కొన్ని సీరియల్స్ నటించారు. ఇక సీతారాముల సినిమా గోళ సీరియల్ చేస్తున్న సమయంలో ఆ సీరియల్కి అసిస్టెంట్ కెమెరాగా పనిచేస్తున్న సయ్యద్ జాన్ అహ్మద్తో పరిచయం పరుచుకున్నారు. ఎప్పటికైనా సయ్యద్ జాన్ మంచి కెమెరామ్యాన్గా ఇండస్ట్రీలో నిలదొక్కుంటారని అర్థం చేసుకున్న హేమగారు ఆయన్ని పెళ్లి చేసుకోవాలని కోరుకున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న హేమగారి అమ్మగారు కెరియర్లో మంచి బిజీగా ఉన్నప్పుడే ప్రేమ పెళ్లి ఏంటి అని కొట్టి తిట్టారు. అయినా వేవీ లెక్క చేయకుండా హేమగారు పారిపోయి తన 20 ఏళ్లకే రిజిస్టర్డ్ మ్యారేజ్ చేసేసుకున్నారు. ఇక పెళ్లి చేసుకుని సినిమాలు చేయడం మానేశారు. ఈ జంటకు ఈషా అనే పాప పుట్టింది. పాప పుట్టిన తర్వాత ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. హేమగారు కోరుకున్నట్టు తన భర్త ఇండస్ట్రీలో ఎంతో ఎదుగుతారు అనుకుంటే అవకాశాలు లేకుండా పోయాయి. ఇక చేసేదేమీ లేక తన భర్త సాయంతోనే మళ్ళీ సినిమాల్లో నటించాలని కోరుకున్నారు. అలా 7 ఏళ్ల తర్వాత జయం మనదేరా సినిమాతో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఇక మురారి, నువ్వు నాకు నచ్చావు, సొంతం, సింహాద్రి, వసంతం, పల్లకిలో పెళ్లి కూతురు, మల్లీశ్వరి, నా అల్లుడు లాంటి ఎన్నో సినిమాల్లో నటించి మళ్ళీ ఫామ్లోకి వచ్చేశారు. ఇక దాదాపు తన కెరియర్లో 500కు పైగా సినిమాల్లో నటించారు. ఇక రాజకీయాలంటే హేమగారికి ఆసక్తి ఎక్కువ ఉండడంతో 2014లో కిరణ్ కుమార్ రెడ్డి గారి జై సమైక్యేంద్ర పార్టీలో చేరి మండపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక చేసేదేమీ లేక కొన్ని రోజులు సైలెంట్ అయిపోయి ప్రస్తుతం బీజేపీ పార్టీలో చేరారు. అలానే మా అసోసియేషన్ ఎన్నికల్లో నరేష్ని సపోర్ట్ చేసి ఆ ఎలక్షన్స్లో హేమగారు గెలిచారు. ఇక కొన్ని రోజులుగా హేమగారు పెద్దగా సినిమాల్లో కనిపించడం లేదు. దీనికోసం హేమగారిని అడిగితే బిజినెస్ని చేసుకుంటూ పని చేయడానికి ఇష్టం రావడం లేదు అంటూ సమాధానం చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే ఈ 19 ఆదివారం బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీకి హేమగారు వెళ్ళి పోలీసులకు దొరికిపోయారు. ఆ పార్టీలో హేమగారు డ్రగ్స్ తీసుకున్నట్టు పోలీసులు తెలియచేశారు. ఇక ఆ కేసులో హేమగారికి ఎలాంటి శిక్ష పడుతుందో వేచి చూడాలి. అలాగే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మా తెలుగు సినిమా ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.